హాయ్ ఫ్రెండ్స్, 13th వీక్ ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇక ఓటింగ్ చేసే ఛాన్స్ అయితే లేదు. ఇక మనం ఎదురు చూడాల్సింది ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్నది. ఈ వీడియోలో అయితే ఇప్పటి వరకు ఎవరు ఏ పొజిషన్స్లో ఉన్నారు, ఎవరికి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందనేది చూద్దాము. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ అప్డేట్స్తో పాటు యూస్ఫుల్ వీడియోసే నేను చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో టాప్ 5 కంటెస్టెంట్స్ వీడియో లింక్ ఇచ్చాను. వీడియో వాచ్ చేసిన తర్వాత మీ ఒపీనియన్ని కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ఈ రోజైతే అభిజిత్ టాప్ 1లో ఉన్నాడు, అంటే ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతూ ఉన్నాడు. ఇక అఖిల్ కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. వీరిద్దరు ప్లేసెస్ అయితే ఈ వారం మొత్తం మీద చేంజ్ అవ్వలేదు. ఇద్దరు కాన్స్టెంట్గా ఉన్నారు, సో సేఫ్ జోన్లో ఉన్నారు. ఇక హారిక థర్డ్ ప్లేస్కి వచ్చింది. కానీ హారికకి రిమైనింగ్ 2 కంటెస్టెంట్స్కి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఓటింగ్లో హారిక కూడా డేంజర్ జోన్లో ఉందనే చెప్పుకోవాలి. అవినాష్, మోనాల్ 4-5 ప్లేసెస్లో ఉన్నారు. వీరిద్దరికైతే అసలు మనకి ఓటింగ్ డిఫరెన్స్ అనేది మనం చెప్పలేని స్టేజ్లో ఉందంట. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా మనం క్లారిటీగా చెప్పలేము. సో ఇదే సిచ్యువేషన్ మనకి ఒకసారి వచ్చింది లాస్యా ఎలిమినేట్ అయినప్పుడు. లాస్యా, మోనాల్ అలాగే హారిక ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. అప్పుడు కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఎవరు చెప్పలేని స్టేజ్లో ఉండింది. కానీ బిగ్ బాస్ ఇక్కడ తన ప్లాన్ని యూజ్ చేసుకుంటాడు. అంటే ఎవరి వల్ల అయితే టీఆర్పీ తనకి రాదో వాళ్ళని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నేను ఆ వీక్ చెప్పాను లాస్యా ఎలిమినేట్ అవుతుంది ష్యూర్గా అని, అలాగే జరిగింది. ఇక ఈ వీక్ మనం ఎస్టిమేట్ చేస్తే అవినాష్ కొంచెం కాంట్రవర్సీలో ఉన్నాడు కాబట్టి తనని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. ఇక మోనాల్దైతే ఎండింగ్ వచ్చేసింది అభిజిత్, అఖిల్, మోనాల్ అనే టాపిక్. సో ఇదే టాపిక్ని ఇంకా కొనసాగించే సాహసం బిగ్ బాస్ చేయడు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఫినాలే రేస్కి వచ్చేసింది కాబట్టి ఇక అంతా పోటాపోటీగా ఉండబోతుంది. సో ఇక ఈ వీక్ ఎక్కువగా మోనాల్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇక హారిక అయితే హారికని అందరూ టాప్ 5లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి, అంతేకాకుండా తను టాస్క్లో కూడా మేల్ కంటెస్టెంట్తో పోటీ పడి ఆడుతుంది. సో మనం చూస్తున్నాము. ఇక బిగ్ బాస్ అయితే ఏం నిర్ణయం తీసుకుంటాడు అని ఆలోచిస్తే ఇక్కడ చాలా టఫ్ సిచ్యువేషన్ మనకైతే. కానీ బిగ్ బాస్ ఆల్రెడీ నిర్ణయం చేస్తుంటాడు ఎవరిని ఎలిమినేట్ చేయాలి అనేది. నేనైతే ఈరోజు మీకు అప్డేట్ ఇచ్చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.